హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోనంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, నేను వేదిక్స్ నుంచి ఆయిల్ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇది వాళ్ళు కొలాబరేషన్ అంటారో లేదో నాకు తెలీదు, బట్ ఇది పంపించారు. ఎలాగా అంటే మేమైతే మీకు ఆయిల్ అది పంపిస్తున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్ కిట్ అండి. సో మేము మీకు పంపిస్తున్నాము, ఇది మీకు ట్రై చేయండి, మీకు బాగా నచ్చితే అప్పుడు రివ్యూ వీడియో అన్నది చేయండి అని చెప్పారు. సో వై నాట్ వేదిక్స్ అని నేను చాలా దగ్గర విన్నానండి. వేదిక్స్ ఆయిల్ గురించి, షాంపూ గురించి చాలా విన్నాను. సో ఓకే, అండ్ నాకు నేను మేము హైదరాబాద్ వచ్చాక ఇక్కడ మెయిన్ మేమున్న ఏరియాలో వాటర్ ప్రాబ్లం వల్ల చాలా మట్టుకు హెయిర్ అన్నది చాలా ఊడిపోయింది. సో సరే, ఇన్ని షాంపూస్ ఎలాగో యూస్ చేసాం కదా, వేదిక్స్ ఒకసారి ట్రై చేద్దాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను అందుకే చాలా మట్టుకు నాకు కొలాబరేషన్కి చాలా మట్టుకు షాంపూస్ ఆయిల్స్ వస్తున్నాయి. బట్ ఈ మధ్యలో నేను ఏమీ తీసుకోలేదు, బట్ వేదిక్స్ మాత్రం తీసుకున్నాను. బికాస్ వేదిక్స్ నేను చాలా దగ్గర విన్నాను నేను. ఓకే, ఇది కొంచెం బ్రాండ్ మంచిది కదా, ఒకసారి ఆయుర్వేదం కదా, ఒకసారి తీసుకుని ట్రై చేద్దాము అన్న దీంతో నేను ఓకే అని నేను చెప్పాను, ఓకే చెప్పాను. సో వాళ్ళు నాకు సెండ్ చేశారు. సెండ్ చేసిన ఒక దగ్గర 1 మంత్ అయిపోతుంది. బికాజ్ నేను ఈ మధ్యలో కూడా మీకు వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకే నేను ఈ వీడియో అన్నది నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. బికాస్ నేను వాడి నాకు నచ్చితేనే నేను ఏదైనా వీడియో చేస్తాను, నాకు నచ్చకపోతే అసలు నేను వీడియో చేయను. బికాస్ ఆ ప్రొడక్ట్స్ వల్ల నేనే సఫర్ అవుతే ఇంకా నేను వీడియో చేసి నేను మీకు ఏం చెప్తాను, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సో నేనైతే వేదిక్స్ 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. 1 మంత్ దాటింది ఆల్మోస్ట్, నావైతే కొంచెం ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్ అయితే. సో ఎస్, యాక్చువల్లీ 100% రిజల్ట్ వచ్చేసింది అని నేను చెప్పలేను, బట్ 50% దాకా నాకు రిజల్ట్ అయితే వచ్చిందండి. నేను పక్కనే మీకు పిక్స్ అన్ని అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. నేనైతే నిజంగానే వేదిక్స్ ప్రోడక్ట్స్తో చాలా హ్యాపీ. బికాస్ ఇది మెయిన్ ఒకటి చెప్పుకోవాలి, ఫస్ట్ వచ్చేసి ఆయుర్వేదం ఆయిల్ అండి. ఇది కంప్లీట్ మనకి ఆయుర్వేదం ఆయిల్, షాంపూ అండ్ సీరం ఉంటుంది మనకి దీంట్లో. అండ్ సెకండ్ వచ్చేసి మన బాడీ టైప్ని బట్టి, మన హెయిర్ని బట్టి వాళ్ళు కస్టమైజ్డ్ చేసి మరి ఇస్తారు. ఎస్, కస్టమైజ్డ్ ఏంటి అనుకుంటున్నారు కదా, సో చెప్తాను. చెప్పే ముందు నేను మీకు మొత్తం ప్యాకేజింగ్ అయితే ఒకసారి చూపిస్తాను. సో మనకి బాక్స్ అయితే ఇలా వస్తుందండి, హార్డ్ కార్డ్బోర్డ్లో వస్తుంది మనకి. సో చూసారు కదా సౌండ్, చాలా గట్టి కార్డ్బోర్డ్తో వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి వేదిక్స్ అని ఉంటుంది దీని మీద. అండ్ ఇలా తీయంగానే మనకి ఇలాగా ఒక జూట్ బ్యాగ్ ఉంటుంది, దీని మీద కూడా వేదిక్స్ అని ఉంటుంది. సో ఈ జూట్ బ్యాగ్లో మనకి 3 ప్రోడక్ట్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి షాంపూ వస్తుంది మన, సారీ, ఆయిల్ అండ్ షాంపూ. షాంపూ అయితే పంపింగ్ సిస్టంలో వస్తుంది ఇలాగా, షాంపూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీరం, సో హెయిర్ సీరం ఒకటి వస్తుంది. సో ఈ 3 ప్రోడక్ట్స్ అయితే మనకు వస్తాయి. సో ఇప్పుడు కస్టమైజ్డ్ ఏంటి అన్నది చెప్తాను నేను మీకు, అంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదండి, నార్మల్గా మన జుత్తు ఊడుతుంది లేదంటే మనకి డాండ్రఫ్ ఉంది అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఉంటాయి. ఏంటి అంటే పొల్యూషన్లో తిరిగేస్తున్నాము అందుకనే డాండ్రఫ్ వచ్చిందేమో, అందుకనే జుత్తు ఊడిపోతుందేమో అని అని అనుకుంటాము. ఇంకోటి ఏంటి అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి బాగా జుత్తు ఊడడం అన్నది అవుతుంది. బికాజ్ నేను అది చాలా సఫర్ అయ్యాను, ఎక్కడ పడితే అక్కడ నా హెయిరే ఉండేదన్నమాట, అంతలాగా ఉండేది. సో అదొక ప్రాబ్లం. అండ్ ఇంకోటి వచ్చేసి మన బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మన జుత్తు అన్నది చాలా మటుకు ఊడుతూ ఉంటుంది. సో చిన్న చిన్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వీటి వల్ల కూడా జుత్తు అన్నది ఊడుతుంది. అండ్ మెయిన్ ఏంటి అంటే జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మన జుత్తు ఊడుతుంది. అండ్ మన బాడీలో ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, లేదంటే బ్యాడ్ బ్లడ్ ఉండడం వల్ల కానివ్వండి, లేదంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా సరే అది జుత్తు మీద ఎఫెక్ట్ పడుతుందండి. సో ఇవన్నీ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మనకి మెన్స్ట్రువల్ టైంలో కూడా దాంట్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా జుత్తు మీద చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వీళ్ళు వేదిక్స్ వాళ్ళు పర్టికులర్గా ఎలాగా అంటే, ఫస్ట్ మన ఈటింగ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మన మెన్స్ట్రువల్ డేట్స్ అన్నమాట,
లైక్ మనకి రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయా వీటి గురించి కూడా తెలుసుకుంటారు. తర్వాత మెయిన్ మన హెడ్ ఐ మీన్ స్కాల్ప్, ఏ టైప్ స్కాల్ప్, డ్రై స్కాల్ప్, నార్మల్ స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్, ఇవి కూడా తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వాల్యూమ్ గురించి తెలుసుకుంటారు. తర్వాత ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే మనకి కొన్ని చార్ట్స్ అన్నవి మనకి ఇస్తూ ఉంటారు. దాంట్లో మనది ఏ టైప్, లైక్ మన స్కాల్ప్ ఏ టైప్, తర్వాత మనకి ఎలాంటి మెన్స్ట్రుల్ లైక్ పీరియడ్స్ ఏ టైంలో వస్తూ ఉంటాయి, లైక్ రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయా, ఇవన్నీ లైక్ మన ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఫుడ్ ఏ టైప్ ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటాము, తర్వాత ఇలా చాలా మటుకు క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే చాలా మటుకు అంటే చాలా మటుకు కాదు, 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 4-5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి, బికాస్ దాన్ని బేస్ చేసి వాళ్ళు కస్టమైజ్ చేసి మనకి ఈ ఆయిల్ షాంపూ అనేది మనం వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఇవి టోటలీ కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ మనకి జరిగే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన హెయిర్ బట్టి, మన స్కాల్ప్ బట్టి ఇవన్నీ చూసి వాళ్ళు మనకి ఈ కస్టమైజ్డ్ షాంపూ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి పంపిస్తారన్నమాట. సో ఇది మనకి కొరియర్ ఎన్ని రోజుల్లో వస్తుందంటే ఒక 4-5 డేస్లో మనకి వచ్చేస్తుంది ఈ కొరియర్ అన్నది. అండ్ ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్ అండి, ఆయుర్వేదిక్ ఆయిల్ కానివ్వండి, షాంపూ కానివ్వండి, సీరం కానివ్వండి, ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్ అన్నమాట. అండ్ వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే వీళ్ళ వెబ్సైట్ లింక్ కానివ్వండి, మొత్తం అంతా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో డిస్క్రిప్షన్ బాక్స్ చాలామందికి కన్ఫ్యూజన్ అనమాట, డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఓపెన్ చేస్తే వస్తుంది అని. ఏం లేదండి, నేను టైటిల్ పెడతాను కదా, టైటిల్ మీద ఒకసారి మీకు ప్రెస్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అనేది వస్తుంది అనమాట. సో దాని అది ఓపెన్ చేస్తే మీకు ఈ వీటి ఈ ప్రోడక్ట్స్ తాలూకు లింక్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేయాలి అన్నది నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి సీరం యూజ్ చేయాలి, అంటే ఫ్రైడే సాటర్డే సండే అనుకోండి, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. సో ఫ్రైడే ఏం చేస్తామంటే సీరం యూస్ చేస్తామండి. నేను మీకు పక్కన వీడియోస్ అవి అటాచ్ చేస్తుంటాను చూడండి. ఫస్ట్ వచ్చేసి సీరం యూస్ చేయాలి. ఏం లేదు, చాలా వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇది, సేమ్ లైక్ వాటర్ లాగే ఉంటుంది అంతే. మనం జస్ట్ స్కాల్ప్ మీద పెట్టుకుని ఇలా ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి అంతే. ఇది తొందరగా మన హెయిర్లోకి అబ్జర్బ్ అయిపోతుంది, చాలా తొందరగా అబ్జర్బ్ అయిపోతుంది, మనకేం పెద్ద తెలియదు కూడా, అంటే మన హెయిర్కి ఏదో రాసుకున్నామని ఏం తెలీదు. సో ఫ్రైడే వచ్చేసి సీరం రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ సాటర్డే అన్నమాట, సో 1 డే గ్యాప్ ఇస్తాము. సాటర్డే వచ్చేసి మనం హెయిర్కి ఆయిల్ అన్నది అప్లై చేసేసుకోవాలి. సో ఆయిల్ నార్మల్గా మనం ఎలా ఆయిల్ అయితే యూస్ చేస్తామో సో అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ సండే వచ్చేసి హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఇలాగ మనం లైక్ అంటే ఇలా ఒక 15 డేస్ టు 1 మంత్ ఇలా మనం రెగ్యులర్గా చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఎస్, నేనైతే ఇది ఖచ్చితంగా చెప్పగలను, బికాస్ ఇది నేను 90% అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను, బికాస్ నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇప్పటికి నేను చాలా షాంపూస్ అండ్ ఆయిల్ గురించి రివ్యూ ఇచ్చాను, బట్ ఇది వేదిక్స్ కదా, సో ట్రస్టెడ్ బ్రాండ్ అండి ఇది. నిజంగా చెప్పాలంటే దీన్ని పక్క మనం ట్రస్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ నేను ఎందుకు ఏ రీజన్తో చెప్తున్నాను అంటే, ఫస్ట్ వచ్చేసి ఒకటే ఒక పాయింట్ ఏంటి అంటే ఆయుర్వేదం, బికాస్ ఆయుర్వేదంకి చాలా మటుకు అన్నీ మ్యాక్సిమం అన్నీ తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఆయుర్వేదిక్, కంప్లీట్గా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాబట్టి మనం బాగా నమ్మచ్చు. అండ్ నేను మీకు ఒకటి చెప్తాను, ఆయిల్ అండ్ షాంపూ మాత్రం నేను ఇప్పుడే చెప్తున్నాను, కొంచెం ఆయుర్వేదిక్ స్మెల్ ఉంటుంది, అంటే మరి అంత ఘాటుగా అలా ఏముండదు, బట్ మనం ఏదో హెయిర్కి అప్లై చేసాము, మనం ఏదో హెయిర్కి ఏదో రాసుకున్నాము అన్నది ఎవరైనా పక్కన నించిన వాళ్ళు చెప్పచ్చు. బికాస్ కొంచెం ఆయుర్వేదం స్మెల్ అంటే మీకు ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో ఆ టైప్లో వస్తాయన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఇది 1 మంత్ 1.5 మంత్ దాటిపోయింది ఇది. ఇది మనకి ఈజీగా అంటే రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళకి ఒక 2 మంత్స్ దాకా వచ్చేస్తాయి ఈ ప్రోడక్ట్స్ అనేది. బికాస్ ఈ 3 ప్రోడక్ట్స్ మనకి 1000 రూపీస్ అలా ఉంటుందండి. ఒకసారి నేను లింక్ ఇస్తాను, దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదైతే కంప్లీట్ అయిపోయి వచ్చింది, ఇక్కడుంది నా షాంపూ అయితే కరెక్ట్గా చూసారు కదా, ఇక్కడుంది నా షాంపూ. సో వాడుతున్నాం, మీకు
ఇక చూసారు కదా ఈ స్ట్రెయిన్స్ అన్నీ వాటర్ మార్క్స్ అన్నమాట. సో వాడుతున్నాను నేను, మళ్ళీ వాడకుండా మీరు వీడియో చేస్తారని చెప్తారు అందుకే నేను వాడుతున్నాను. అండ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇక్కడికి ఉన్నట్టుంది ఆయిల్ అంతే. సో అదండి ఇవాళ వీడియో, హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.